పెన్షన్ల విషయంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తాము అధికారంలోకి రాగానే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని బొత్స కౌంటర్ ఇచ్చారు. ఇవాళ బయటపడింది, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి, ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి, రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి, పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లుగా కొనసాగొద్దని చెప్పలేదుగా, మీరు వాలంటీర్లుగా ఉండండి, అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తామన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థను మేము చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రినే చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈరోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితమే రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి, నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ, ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సిఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 160,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వృద్ధులందరికీ తెలియజేస్తున్నాం, ఈ అవాతాతలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం, 4,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీటికే వచ్చిస్తాం, 3,000 కాదు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఈ 5వ తారీఖు లోపల పెన్షన్లన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు. తప్పకుండా మా కలెక్టర్లందరికీ, సిఇఓ సెర్ఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను, తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు. ఇంత ఎండలో వాళ్ళు ఆఫీస్కు రాలేరు, చాలామంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మరొక్కసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఇంటికే వస్తారు, మీ ఇంట్లోనే ఇస్తారు, గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. మీరు భయపడద్దు, వైఎస్ఆర్ పార్టీ మాటలు నమ్మద్దు, వాళ్ళ దుష్ప్రచారం నమ్మద్దు, వాళ్ళ అబద్ధం మాటలు నమ్మద్దు. ఓడిపోతూ వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కనుక అవి నమ్మద్దు. పెన్షన్ మీ ఇంటికే వస్తుంది, ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియచేస్తున్నాం. పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఏదైనా చిన్న తప్పిదం జరిగి వాళ్ళు సస్పెండ్ చేయడమో తొలగించడమో చేస్తే వాళ్ళు మెరిసి పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎంతమందిని ఉద్యోగాలు తొలగించి మళ్ళీ దాన్ని తీసుకొని పొరపొరాలు మళ్ళీ పరిశీలించి హ్యుమానిటీ కౌన్సిల్ ఎంతమంది తీసుకోలేదు? మళ్ళీ అతను మెరిసి పిటిషన్ పెట్టుకుంటే
దాన్ని పరిశీలించి పూర్వపదం పరిశీలించి మానవతా తప్పుతోనో లేకపోతే తొందరపడుతున్న చేసామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ ఉన్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నాడు ఎందుకుండదు? పర్మనెంట్ ఉన్నాడు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు సొసైటీ వాలంటరీగా వాళ్ళు పనిచేసిన ఎందుకుండదు? ఇది నేను నన్ను మానేశాను, ఇవాళ మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది, నా ఆలోచన మార్చుకున్నాను, నేను ప్రదర్శన చేద్దాం అనుకున్నాను. సంకేమ్ దాన్ని అనుభవిస్తే మనం ఎందుకు